हाय फ्रेंड्स, गुड मॉर्निंग। रीसेंट గా జరిగినటువంటి APCPDCL ఎగ్జామ్ కు సంబంధించి క్వశ్చన్ పేపర్ లో కొన్ని బిట్స్ మనం ఒకసారి చూద్దాం। క్వశ్చన్ నంబర్ 1, అల్యూమినియం పరమాణువు యొక్క రెండవ కక్ష్యలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు। ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెకండ్ సెల్ ఆఫ్ ద అల్యూమినియం ఆటమ్ ఇస్, అల్యూమినియం ఆటమ్ లో ఉన్నటువంటి రెండవ కక్ష్యలో ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి। ఆప్షన్ 4 రైట్ ఆన్సర్। ఇన్ ద ఫాలోయింగ్ ఏ గుడ్ కండక్టింగ్ మెటీరియల్ ఇస్, ఈ క్రింద వాటిలో మంచి వాహక పదార్థం ఏది అంటున్నారు। ఇక్కడ మనం చూస్తే 4 ఆప్షన్స్ ఇచ్చారు। 1 నైక్రోము, పేపరు, రబ్బరు, ప్లాస్టిక్. ఈ నిక్రోమ్ అనేది కండక్టింగ్ మెటీరియల్। ఈ రబ్బరు, ప్లాస్టిక్, పేపర్ అనేవి కరెంట్ ప్రవహించవు అనేది మనం విడిగా కూడా మనకు తెలిసిన విషయమే। సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, నిక్రోమ్। ఇక్కడ వాటిలో మంచి వాహక పదార్థం ఏది అంటే నిక్రోమ్ ఇస్ రైట్ ఆన్సర్। నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా విద్యుత్ క్లోజ్డ్ సర్క్యూట్లో కరెంట్ వోల్టేజీకి అనులోమానుపాతంలోను మరియు అది స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద నిరోధకత విలోమానుపాతంలోను ఉంటుంది అని ఏ నియమం పేర్కొంటుంది అంటే ఓమ్స్ లా చెప్తుందన్నమాట। సో థర్డ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఓమ్స్। ఓమ్స్ ఇస్ రైట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్। 3 నిరోధకాలు 3 ఓమ్స్, 6 ఓమ్స్, 18 ఓమ్స్ సమాంతరంగా కలపబడితే దాని యొక్క ప్రభావవంతమైన నిరోధకత ఎంత అని అడుగుతున్నారు। టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు। ఎప్పుడైనా సరే సిరీస్లో మనం రెసిస్టర్లు అనేవి కలిపితే దాని టోటల్ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతుంది, అదే సమాంతరంగా ప్యారలల్గా కలిపితే దాని యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఏ ఒక్క రెసిస్టెన్స్తో కంపేర్ చేసినా కూడా దానికంటే తక్కువగా ఉంటుంది। సో మనం దీనికి ఈ ఫోర్త్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1.8 అనేది రైట్ ఆన్సర్, 1.8 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది। ఎందుకంటే మనకు ప్యారలల్గా ఎప్పుడు కలిపినా సరే రెసిస్టెన్స్ అనేది టోటల్ వాల్యూ మనకు తగ్గుతుందన్నమాట, సిరీస్గా కలిపితేనే రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది। సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 1.8 ఓమ్స్। ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి 3 నిరోధకాలు 2 ఓమ్స్, 6 ఓమ్స్, 12 ఓమ్స్, 50 వోల్ట్స్ సరఫరాతో సిరీస్లో కలిపినప్పుడు ఆ సర్క్యూట్లో ప్రవహించే కరెంట్ ఎంత అంటున్నాడు। ఆప్షన్ 4, 2.5 ఆంపేర్స్, ఆప్షన్ 4 2.5 ఆంపేర్స్ అవుతుంది। 100 వాట్స్, 250 వోల్ట్స్ బల్బు యొక్క నిరోధకత ఎంత, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 625 ఓమ్స్ అనేది రైట్ ఆన్సర్, 625, ఆప్షన్ 2। 100 వాట్స్, 250 వోల్ట్స్ బల్బు యొక్క నిరోధకత 625 ఓమ్స్। సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ చిత్రంలో I5 కరెంట్ విలువ ఎంత అంటున్నాడు। మనం ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ నుంచి I5 అనేది ఏమొస్తుంది, I5 అనేది కరెంటు జంక్షన్ దగ్గరకు వస్తుంది, ఈ I3, I1, I4 అనే కరెంట్స్ బయటికి వెళ్తున్నాయి, బయటికి వెళ్ళే కరెంట్ ఎంత మొత్తం చూస్తే I3 దగ్గర 1 ఆంపేరు, I1 దగ్గర 3 ఆంపేర్స్, I4 దగ్గర 5 ఆంపేర్స్ ఉంది, అంటే 5, 3, 1 మొత్తం కలిపి టోటల్గా 9 ఆంపేర్స్ అవుతుంది। బయటికి వెళ్ళే కరెంట్ మొత్తం ఎంత, 9 ఆంపేర్స్, మరి లోపలికి వచ్చే కరెంట్ కూడా 9 ఆంపేర్స్ అయి ఉండాలి కిచ్ఆఫ్స్ కరెంట్లలో। సో మనకి ఇప్పుడు బయటికి వెళ్ళే కరెంట్ ఎంత చూసాం కాబట్టి లోపలికి వచ్చే కరెంట్ ఎంత చూడాలి, I2 దగ్గర 2 ఆంపేర్స్ కరెంటు లోపల జంక్షన్ దగ్గరకు వస్తుంది, మరి ఇప్పుడు మనకు మొత్తం లోపలికి రావాల్సిన కరెంటు జంక్షన్ దగ్గర రావాల్సిన కరెంటు 9 ఆంపేర్స్ కదా, సో 9లో నుంచి 2 తీసేస్తే 7 వస్తుంది, అంటే I5 దగ్గర జంక్షన్ దగ్గరకు వచ్చేటువంటి కరెంటు 7 ఆంపేర్స్. సో రైట్ ఆన్సర్ ఇస్ 7 ఆంపేర్స్. 7వ క్వశ్చన్కి ఈ క్రింది చిత్రంలో I5 కరెంట్ విలువ ఎంత అంటే 7 ఆంపేర్స్ అనేది రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్, ద ఇమాజినరీ లైన్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ యాక్సెస్ అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఈజ్ కాలెడ్, అయస్కాంత అక్షానికి లంబంగా మరియు అయస్కాంతం క్షేత్రం గుండా ప్రయాణించే ఊహాత్మక రేఖను ఏమంటారు। ఆప్షన్ 1 వచ్చేసరికి అయస్కాంత తటస్థ అక్షం, ఆప్షన్ 2 అయస్కాంత అక్షం, ఆప్షన్ 3 అయస్కాంత రేఖలు, ఫ్లక్స్ రేఖలు, ఫోర్త్ మ్యాగ్నెటిక్ న్యాచురల్ యాక్సిస్,
మ్యాగ్నెటిక్స్, మ్యాగ్నెటిక్ యాక్సిస్, మ్యాగ్నెటిక్ లైన్స్, ఫ్లక్స్ లైన్స్. సో రైట్ ఆన్సర్ ఇస్ మ్యాగ్నెటిక్ న్యాచురల్ యాక్సిస్, అయస్కాంత తటస్థ అక్షం. ఎయిత్ నెంబర్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఇస్ అయస్కాంత తటస్థ అక్షం, ఆప్షన్ వన్, మ్యాగ్నెటిక్ న్యాచురల్ యాక్సిస్. ఈ క్రింది బిహెచ్ వక్రత పటంలో ఎక్స్ దేనిని సూచిస్తుంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసరికి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ఫ్లెమింగ్ కుడి చేతి నియమంలో ప్రేరిత ఈఎంఎఫ్ యొక్క దిశను చూపినది ఏంటిది అని అడుగుతున్నారు. ఇన్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ గివెన్ బై, రైట్ ఆన్సర్ వచ్చేసరికి మధ్యవేలు, మిడిల్ ఫింగర్ ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఈ ఎప్పుడైనా సరే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది తంబు అనేది ఎప్పుడు కూడా ఫోర్స్ని చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. ఈ చూపుడు వేలు అనేది ఎప్పుడు కూడా ఎంఎంఎఫ్ మ్యాగ్నెటు మోటివ్ ఫోర్స్ అంటే ఎంఎంఎఫ్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. ఈ మధ్యవేలు వచ్చేసరికి ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ మధ్యవేలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్లో ఇంకొక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అది కూడా మీరు పెట్టే కామెంట్ని బట్టి. ఇంకొక నెక్స్ట్ పార్ట్ కూడా కావాలని అంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మరి ఇంకొక 10 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్.